वेलकम टू सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल डिग्री रेंडव संवत्सरम चदुवुतू मूडव सेमिस्टर को हाजर अवनुन्न स्टूडेंट्स नी दृष्टिलो पेट्टुकोनी जनरल तेलुगु नुंची नोट्स नी मीकु प्रोवाइड चेस्तुन्नानु। इदी मी मूडव सेमिस्टर एग्जाम्स लो एंतगानो सहायपड़ुतुंदि अनि आशिस्तुन्नानु। ई नोट्स मीरु चूसी आकलिंपु चेसुकोनि తర్వాత ఈ వీడియోని మీరు మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయండి, అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మీ వంతు సపోర్ట్ని అందించండి। ఇప్పుడు మొదటగా విషయ సూచిక విషయం వస్తే, యూనిట్ 1 వ్యక్తీకరణ నైపుణ్యాలు, యూనిట్ 2 సృజనాత్మక రచన, యూనిట్ 3 అనువాద రచన, యూనిట్ 4 మాధ్యమాలకు రచన। ఈ మాధ్యమాలకు రచన పార్ట్ 1 లో భాగంగా ప్రింట్ మీడియా గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సిలబస్ లో। తర్వాత యూనిట్ 5 లో మాధ్యమాలకు రచన రెండవ భాగం, ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా గురించి। ఈ విధంగా ఈ 5 యూనిట్ల సిలబస్ అనేది మీకు మూడవ సెమిస్టర్ జనరల్ తెలుగు ఇవ్వడం జరిగింది। అయితే ఇక్కడ ఈ 5 యూనిట్ల నుంచి ముఖ్యమైన ప్రశ్నల్ని తీసుకొని వాటికి జవాబుల్ని ఫ్రేమ్ చేసి మీకు నోట్స్ రూపంలో అందిస్తున్నాను, చూడండి। ఇప్పుడు యూనిట్ 1 వ్యక్తీకరణ నైపుణ్యాలు, ఇక్కడ నుంచి మొదటి ప్రశ్న, భాషను నిర్వచించి భాషా లక్షణాలను వివరించండి అని 10 మార్కులకి ప్రశ్న అడిగితే జవాబు ఏం రాస్తారు? మొదట ఉపోద్ఘాతం అనేది రాస్తారు। ఉపోద్ఘాతం ఏం రాస్తారు చూడండి, ఉపోద్ఘాతం ఏం రాస్తాం ఇక్కడ, సంస్కృతంలో భాష్యతే ఇతి భాష అని భాషకు వ్యుత్పత్తి అర్థం అనేది ఉంది, అనగా భాషింపబడినది భాష అని ఉపోద్ఘాతంలో మొదటి పాయింట్ని రాస్తాం। రెండవ పాయింట్, సంస్కృతంలో భాష్ అనే ధాతువుకు మాట్లాడటం అనే అర్థం ఉంది, ఇది రెండవ పాయింట్. తర్వాత మనోగత భావాలను కంఠధ్వనుల ద్వారా అభివ్యక్తం చేయుటను భాష అంటారు, ఇది మూడవ పాయింట్. మనోగత భావాలని చూడండి, మనస్సులో జనించేటటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంఠధ్వనుల ద్వారా బయటికి అభివ్యక్తం చేయటం అంటే ఎక్స్ప్రెషన్ చేయటం, ఎక్స్ప్రెస్ చేయడం, ఈ ప్రక్రియని భాష అంటారు. ఆకలి, దాహం, ఉద్రేకం, కోపం, భయం వంటి చర్యల వల్ల మనిషి మెదడులో పుట్టే ఆలోచనల్ని బహిర్గతం చేసే ప్రక్రియని భాష అని చెప్పి అంటారు. భాషను అభివర్ణించే శాస్త్రంను భాషా శాస్త్రం అని చెప్పి పేర్కొంటారు. ఈ విధంగా ఈ 5 పాయింట్లను ఉపోద్ఘాతంలో రాస్తారు. తర్వాత ఇప్పుడు భాష యొక్క నిర్వచనాలు, అసలు జవాబు ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది, భాషని నిర్వచించమని అడిగారు కాబట్టి ఇక్కడ ఒక 5 నిర్వచనాల్ని ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి నిర్వచనం చూడండి, పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని హాకెట్ అన్న మహాశయుడు భాషకి నిర్వచనం ఇచ్చాడు. హాకెట్ భాషకు ఇచ్చిన నిర్వచనం ఏంటండి, పలు భాషల అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని హాకెట్ భాషకి నిర్వచనం ఇవ్వటం జరిగింది. తర్వాత బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణ భాష అని ఇజ్లర్ అన్న మహాశయుడు నిర్వచనం ఇవ్వడం జరిగింది. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణ భాష, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తీకరణే భాష అని ఇజ్లర్ అన్న మహాశయుడు పేర్కొన్నాడు. తర్వాత మౌఖిక ధ్వనులు లేదా కంఠధ్వనులు, కంఠధ్వనులని మౌఖిక ధ్వనులు కూడా అంటారు. ఈ మౌఖిక ధ్వనులు లేదా కంఠధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష అని సైమన్ పాటర్ భాషకు నిర్వచనం ఇచ్చారు. తర్వాత చూడండి, మనసులోని భావ పరంపరను ఏ వాక్యాలు లేదా ఏ పదాలు ఎదుటి వారికి అందిస్తాయో ఆ వాక్యాలు లేదా పదాలే భాష అని రామచంద్ర వర్మ ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది. రామచంద్ర వర్మ భాషకి ఇచ్చిన నిర్వచనం ఏంటండి, మనసులోని భావ పరంపర, మనసులోని ఏవైతే భావాలు మెదులుతూ ఉంటాయో
ఏ వాక్యాలు ఏ పదాలు ఎదుటివారికి అందిస్తాయో, అంటే మనసులోని భావ పరంపర ఏదైతే ఉంటుందో, ఈ మనసులోపలి భావ పరంపరను ఏ వాక్యాలు లేదా ఏ పదాలు ఎదుటివారికి అందిస్తాయో ఆ వాక్యాలు లేదా పదాలే భాష అని రామచంద్ర వర్మ ఇక్కడ భాషకి నిర్వచనం ఇవ్వడం జరిగింది. అలవోకగా ఉత్పన్నం అయ్యే కంఠధ్వనుల సాధనాలతో, అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాధనాలతో మానవతా సంబంధమైన సహజేతర పద్ధతి ద్వారా మానవ ఉద్రేకాలను ఆలోచనలను వాంఛలను తెలుపునది భాష అని సఫేర్ అన్న మహాశయుడు భాషకు నిర్వచనం ఇవ్వటం జరిగింది. ఈ ఐదు నిర్వచనాలు రాస్తారు. తర్వాత చూడండి భాష యొక్క లక్షణాలు. ఇప్పుడు భాష యొక్క లక్షణాల గురించి చూడండి. నిర్మాణ ద్వైవిధ్యం, మొదటి లక్షణం నిర్మాణ ద్వైవిధ్యం, తర్వాత లక్షణం ఉత్పాదన శక్తి, తర్వాత లక్షణం శబ్దార్థ సంబంధ శక్తి, తర్వాత లక్షణం పరస్పర విషయ వినిమయం, తర్వాత లక్షణం ప్రత్యేకత, తర్వాత లక్షణం ప్రేరణ దూరత, తర్వాత లక్షణం సాంస్కృతిక ప్రసరణ. ఇది చూడండి ఇక్కడ ఇవి భాష యొక్క లక్షణాలు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. భాష లక్షణాల్లో మొదటిది నిర్మాణ ద్వైవిధ్యం. నిర్మాణ ద్వైవిధ్యం, భాషలో రెండు నిర్మాణ క్రమ పద్ధతులు ఉంటాయి. ఏదైనా ఒక భాషలో నిర్మాణ క్రమ పద్ధతులు రెండు ఉంటాయి. అవి ధ్వనులు ఒక పదంగా ఏర్పడటం మరియు కొన్ని పదాలు కలిసి ఒక వాక్యంగా ఏర్పడటం. ప్రతి భాషలోనూ ఈ విధంగానే వాక్య నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. వీటినే వర్ణనాత్మక వ్యవస్థ అని, వ్యాకరణ వ్యవస్థ అని అంటారు. ఈ లక్షణాన్నే నిర్మాణ ద్వైవిధ్యం అంటారు అని ఇక్కడ నిర్మాణ ద్వైవిధ్యంలో భాగంగా రాయాల్సి ఉంటుంది. తర్వాత ఉత్పాదన శక్తి. ఉత్పాదన శక్తి, ఉత్పాదన శక్తి అన్న ఈ భాష లక్షణంలో మూడు పాయింట్లు ప్రధానంగా ఉన్నాయి. చూడండి, పదాల ద్వారా నిర్మాణమయ్యే వాక్యాన్ని మానవుడు కొన్నిసార్లు ప్రయత్నపూర్వకంగా, కొన్నిసార్లు ఏ ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా కల్పించడం జరుగుతుంది. అయితే చిన్నపిల్లలు భాషను నేర్చుకోవటంలో ఈ ఉత్పాదన శక్తి తోడ్పడుతుంది. చిన్నపిల్లలు ఈ ఉత్పాదన శక్తి ద్వారానే భాషను నేర్చుకుంటూ తరువాత కొత్త వాక్యాలని సృష్టించుకుంటూ ఉంటారు. సో ఈ ఉత్పాదన శక్తి ద్వారానే పెద్దలు పిల్లలు కొత్త కొత్త వాక్యాలను సృష్టించడం మరియు సృష్టించిన ఆ వాక్యాలను శ్రోతలు అర్థం చేసుకునే విధంగా మాట్లాడడం, ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది దాని తర్వాత శబ్దార్థ సంబంధ శక్తి. ఇది భాష యొక్క మరో లక్షణం. ఒక పదం ఒక అర్థానికి సంకేతం, శబ్దానికి అర్థంతో ఉన్న సంబంధముని శబ్దార్థ సంబంధ శక్తి అని అంటారు. చూసారా, శబ్దానికి అర్థంతో ఉన్న సంబంధమే శబ్దార్థ సంబంధ శక్తి. అయితే ఇక్కడ శబ్దానికి అర్థానికి ఉన్న సంబంధం ఒక్కొక్క భాషకు చెందిన వ్యక్తులు వారు ఏర్పరచుకున్న సంకేతములే తప్ప మరేం కాదు అని ఈ లక్షణం తెలుపుతున్నది. శబ్దార్థ సంబంధ శక్తి అనేది ఈ విషయాన్ని మనకి తెలుపుతుంది. ఏంటి తెలుపుతుంది? శబ్దానికి అర్థానికి ఉన్న సంబంధం ఒక్కొక్క భాషకు చెందిన వ్యక్తులు ఏర్పరచుకున్న సంకేతమే తప్ప మరేం కాదని ఈ లక్షణం మనకి తెలుపుతున్నది. తర్వాత స్వల్ప సంఖ్యాకమైన అనుకరణ శబ్దాలలో, స్వల్ప సంఖ్యాకమైనటువంటి అనుకరణ శబ్దాలలో తప్ప శబ్దానికి అర్థానికి సహజ సంబంధం లేదు అని రాస్తారు. తర్వాత పరస్పర విషయ వినిమయం అన్నవి ఈ భాష లక్షణాన్ని పరిశీలన చేస్తే ప్రతి వ్యక్తికి మాట్లాడగల శక్తి, ఇతరులు మాట్లాడింది అర్థం చేసుకోగల శక్తి రెండు ఉన్నాయి. తేనెటీగల నాట్యంలోనూ కోతుల అరుపులలో కూడా కొంతవరకు ఈ లక్షణం ఉంది అని ఈ పరస్పర విషయ వినిమయం అన్న లక్షణంలో ఈ పాయింట్ని రాస్తారు. ఇక ప్రత్యేకత, భావాన్ని వ్యక్తీకరించే సందర్భంలో ప్రేరణ ప్రతిక్రియ రెండు ఉంటాయి.
వీటికి అవినాభావ సంబంధం ఉంటుంది అని మొదటి పాయింట్ రాస్తారు. తర్వాత ఈ ప్రత్యేకత అన్న లక్షణంలో రెండవ పాయింట్, వడ్డిస్తున్నాం రండి అని ఇల్లాలు చేసే ధ్వనులకు భర్త వంటగదిలోకి వెళ్ళడం ప్రతిక్రియ అవుతుంది. ఇది శబ్దార్థ సంబంధమైన శక్తి వలన కలిగింది అని ఇక్కడ రెండవ పాయింట్ రాయాల్సి ఉంటుంది. ఇల్లాలు భాష తెలియని వారు, అంటే ఇల్లాలు మాట్లాడే భాష తెలియని వారు ఆ మాటకు ప్రతిస్పందించలేరు, అనగా ప్రతిక్రియ ఇక్కడ జరగదు. ఇది భాషకు ఉన్నటువంటి ప్రత్యేకత అని మనం జవాబుని గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత భాషకు ఉన్నటువంటి మరో లక్షణం ప్రేరణ దూరత. భాషకు ఉన్నటువంటి మరో లక్షణం ప్రేరణ దూరత. మానవుడు భూత భవిష్యత్ వర్తమానాలను గురించి తోటివారితో సంభాషించగలడు. ఈ శక్తి మానవేతర జీవికి, ఏ జీవికి కూడా లేదు. ఈ జీవుడు మానసోద్రేకములను పొందినప్పుడు సహజ ప్రవృత్తుల ద్వారా మాత్రమే కొన్ని పరిమిత విషయాలను గురించి వార్తా ప్రసారాలని అందించగలవు అని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. ఈ తర్వాత ఇక సాంస్కృతిక ప్రసరణ అన్నటువంటి దీన్ని చూద్దాం. మానవులు ఇతర ఆచార వ్యవహారాలు లాగానే భాషను కూడా ఒకరి నుంచి మరొకరు నేర్చుకుంటారు అని ఇక్కడ రాస్తాం. తర్వాత పాయింట్, భాష ఒక తరం నుంచి మరో తరం వారికి నేర్చుకోవడం ద్వారా సంక్రమిస్తుంది. మూడో పాయింట్, ఇది మానవులకు ఉన్న అనుకరణ శక్తి వలన సాధ్యం అవుతుంది. ఇందుకు మానవునికి ఉన్న జ్ఞాపక శక్తి దోహదం చేస్తుంది. ఈ సాంస్కృతిక ప్రసరణపై జన్యువులు పరిసరాలు ప్రభావితం చేస్తాయి అని ఈ విధంగా ఇందులో రాస్తారు. ఇదండి. దాని తర్వాత ప్రశ్న, భాషా నిర్మాణంలో వర్ణము పదము వాక్యాల ప్రాధాన్యతను వివరించండి అన్న 10 మార్కుల ప్రశ్నని మళ్ళీ తర్వాత వీడియోలో ఈ ప్రశ్నకి జవాబులు అందిస్తాను. ఈ వీడియోలో ఇక్కడ ఈ భాషను నిర్వచించి భాషా లక్షణాలను వివరించండి అని ఈ ప్రశ్నకి జవాబు చూడండి. ఈ జవాబు ఇలా రాస్తే మీకు 10 మార్కులకి ఈజీగా 8 నుంచి 9 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయగలరండి. ఇక్కడ ఈజీగా 8 నుంచి 9 మార్కుల వరకు ఈ ప్రశ్నకి ఈ జవాబు ఇలా రాస్తే మీరు స్కోర్ చేయగలరు. తర్వాత ఒకవేళ 5 మార్కులకు ఒకవేళ అడిగారనుకోండి, అంటే భాషను నిర్వచించండి అన్నప్పుడు ఈ ఉపోద్ఘాతంలో ఉన్నటువంటి 5 అంశాలు ప్లస్ భాషా నిర్వచనాలు 5 అంశాలు, లేదంటే కేవలం ఈ 5 నిర్వచనాలు ఇస్తే 5 మార్కులు వచ్చేస్తాయి, అలాగే భాష యొక్క లక్షణాలను తెలపండి అని చెప్పి 5 మార్కులకి ప్రశ్న ఇస్తే కనుక ఈ భాషా లక్షణాలు రాస్తారు. నిర్మాణ ద్వైవిధ్యం, ఉత్పాదన శక్తి, శబ్దార్థ సంబంధ శక్తి, పరస్పర విషయ వినిమయం, ప్రత్యేకత, ప్రేరణ దూరత, సాంస్కృతిక ప్రసరణ అని ఇవి రాసి వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిస్తే సరిపోతుంది. ఈ విధంగా 5 మార్కులు వస్తాయి. ఇదండి. తర్వాత మరో వీడియోలో మరో ప్రశ్నని మనం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.